తనపై రెండవసారి విధించిన సస్పెన్షన్ను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గారు క్యాట్ని ఆశ్రయించిన నేపథ్యంలో దీని మీద వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు తీర్పు ఏం రాబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లతగారు మనతో ఉన్నారు. లతగారితో మాట్లాడదు. లతగారు హాయ్ అండి. హలో. తనపై రెండవసారి విధించినటువంటి సస్పెన్షన్ను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గారు క్యాట్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ కేసులో వాదనలు పూర్తయ్యి ఆ కేసు తీర్పు రిజర్వ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవేళ తీర్పు గనక ఏబీ వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా వస్తే ఆయన ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఈ కేసులో? ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన ఉన్నప్పుడు కొంచెం ఎలా ఉండేదంటే స్ట్రిక్ట్గా ఉండటమే కానివ్వండి, ఆయన ఏదైతే అంటే ఒక కొమ్ము గాయటం కానివ్వండి అధికారులకు, అంటే ఒక పొలిటికల్ వాళ్ళకి కొమ్ము గాయటం కానీ అలాంటిది ఎప్పుడూ కూడా ఆయన హయాంలో జరిగింది లేదు. అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండటమే ఆయన అలవాటుగా తీసుకున్నారు. సో కానీ అలాంటి ఆయన మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అలాంటి వాళ్ళని లోపరుచుకోలేమనే కానివ్వండి, వాళ్ళ మీద కేసులు పెట్టడమే కానివ్వండి, వాళ్ళని సస్పెండ్ చేయాలనే కానివ్వండి, ఇలాంటివి పలు అలా కుటిల ప్రయత్నాలన్నీ చేయటం జరిగింది. సో అలాంటివన్నీ ఆయన ఎదుర్కొంటూ ఒకసారి ఫస్ట్ టైం కేసులో కూడా మళ్ళీ గెలవటం జరిగింది. ఆయన మళ్ళా ఛార్జ్ తీసుకుంటారేమో అనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన్ని మళ్ళీ సస్పెండ్ చేయటం జరిగింది. సరే, దాని అది కూడా ఇంకా రిజర్వ్లో ఉంది. ఆల్రెడీ ఈరోజు రేపు అనేది జడ్జిమెంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఆయన బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు డీజీపీ అయితే ఈయన ఆటలు చెల్లవు. సో రేపు పొద్దున ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్లో మనకు ఆయన అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆయన కావాలని ఏరి కోరి అంటే ఆ డీజీపీకి ఒకేసారి అంత ప్రమోషన్కి అంటే ఆయన కన్నా ముందు ఉన్నారు, ఆయనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ, సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న అతనికి ఆయన ఇచ్చుకున్నాడు అని అంటే ఆయన మాట వింటారు, నాకు లోబడి పనిచేస్తారు, నన్ను అతిక్రమించరు అనే ఒక ఉద్దేశంతోనే అలాంటి డీజీపీని ఎన్నుకున్నారు. సరే, రేపు పొద్దున ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వస్తే ఈయన మాట వినరు, న్యాయంగా చట్టంగా ఎలాంటి పనులు చేయాలో అలాంటివి వాళ్ళు ఆ వేలో వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని మనం బేర్ చేయటం కష్టం అనుకున్నాడేమో. సో అందుకని ఆయనకి రాకూడదు, జడ్జిమెంట్ కూడా రావడానికి కొంచెం డిలే అయ్యే లోపల ఈయన కుటిల ప్రయత్నాలన్నీ కూడా, ఎందుకంటే ఇతనే ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతనే ఉండాలనే ఆలోచనలోనే ఉన్నాడు. ఏబీ వెంకటేశ్వరరావు గారికి రాకూడదనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సరే, ఆయనకు ఒక కమ్యూనిటీ మీద ఉన్న అక్కస కూడా ఇక్కడ కనపడుతుంది. ఏబీ వెంకటేశ్వరరావు గారు కమ్మ కమ్యూనిటీ అవటం ఒకటి, ఇంతకు ముందు కూడా నిమ్మగడ్డ రమేష్ గారు, సో ఆయన మనం ఈసీగా చూసాం కదా, సో ఆయన్ని కూడా పలువురు లాస్ట్ ఎలక్షన్లో అప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టడం, ఆయన్ని కూడా చాలా రకాల ఇబ్బంది పెట్టి ఆయన్ని కూడా అలా ఆయనని ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ఆయన ఆగలేదు, ఆయన ఎట్టైనా పంపించేసేయాలన్నట్టే ఆయన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాని తర్వాత సీజీ రమణ గారు, సుప్రీంకోర్టు సీజీగా ఉన్న ఆయన్ని కూడా ఆయనకి అలాంటి అంటే ఎవరైనా సరే కులం కాదు, అక్కడ ఒక తెలుగు వాడు సీజీగా ఉన్నారు, చీఫ్ జస్టిస్ గా వెళ్ళడం అనేది మన గర్వకారణం, మన గర్వకారం సుప్రీంకోర్టుకి. అలాంటి వ్యక్తి కూడా అవ్వకూడదు అని కులం ఆపాదించి ఆయన కూడా అవ్వకూడదు, రమణ గారు కూడా అవ్వకూడదు అనే ఒక దీంతో లెటర్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఆయనకి ఒక కులం మీద ఉన్న అక్కసు, అంటే ఆ కులంలో ఉన్న వాళ్ళు ఎదగటం ఇష్టం లేదా, ఆ కులంలో ఉన్న వాళ్ళు పనికిరారా, ఆ కులంలో ఉన్న వాళ్ళు నీకు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి హైయర్ చేసుకున్నావు కదా, అంటే వాళ్ళ అలాంటి వాళ్ళ వరకు నీకు పనికొస్తారు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, తెలుగుదేశం ఆపోజిట్గా పనిచేయాలి, అలాంటి వాళ్ళైతే ఆ కులం వాళ్ళని వాడుకుంటాడు. సో ఇదన్నీ చూస్తున్నాం కదండి ప్రజలలోకి, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు వస్తే సో దాని రియాక్షన్ చాలా బాగుంటుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు, ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా కూడా వస్తుంది, ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో అది కూడా తీర్పు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు తన 2వసారి తనని సస్పెండ్ చేయడం పట్ల ఆయన క్యాట్ను ఆశ్రయించారు. అసలు ఏంటి ఇది, ఏబీ వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా వచ్చే
వాతావరణం కనిపిస్తోందా తీర్పు? ఖచ్చితంగా అనుకూలంగా వస్తుంది, ఎందుకంటే అక్కడ ఎక్కడ ఆయన ధర్మం తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా వచ్చే అవకాశమే ఉంది. అది 4.5 సంవత్సరం వృధా అయింది, ఆయన సర్వీస్ 4.5 సంవత్సరం వృధా అవ్వటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి తీసుకొని రేపు ఆ 4.5 సంవత్సరం పొడిగించడం జరుగుతుందా, లేకుంటే ఏపీలోనే ఆయనకి మళ్ళా పోస్టింగ్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ చూస్తా అంటే ఖచ్చితంగా అయితే అందరికీ అనిపిస్తుంది ఏపీలో, ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు ఏపీలో, సో అలాంటి వాళ్ళు వస్తేనే దీన్ని కంట్రోల్ చేయగలరు అనే ఒక అవకాశం అయితే మేబీ సెంట్రల్ కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఈసీకి కూడా తెలుస్తుంది కదా, కొంచెం న్యాయబద్ధంగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు కావాలనేది ఈసీ అయినా అనుకుంటారు కాబట్టి, ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా రేపు పొద్దున ఎలక్షన్ సజావుగా జరుగుతుంది అనేది కూడా అందరికీ అనిపిస్తుంది. ఓకే, ఏబి వెంకటేశ్వరరావు గారి పదవీకాలం మే 30వ తేదీ వరకు ఉంది, ఒకవేళ గనక అంటే ఈ క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా గనక తీర్పు వస్తే అంటే 4.5 సంవత్సరం పదవీకాలం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ మే 30 వరకే కొనసాగే అవకాశం ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన చేయని తప్పుకి ఇన్ని రోజులుగా 4.5 సంవత్సరం ఆయన పదవికి దూరం అవ్వాల్సింది కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది కూడా పరిగణలోకి తీసుకుంటారేమో రేపు పొద్దున. తీసుకొని అదే 4.5 సంవత్సరం పొడిగించడం, ఆయన హెల్త్ రీత్యా కానివ్వండి, ఆయన స్టేబుల్గా ఉన్నారా లేదా, ఫిట్గా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా 4.5 సంవత్సరం పొడిగించే అవకాశం కూడా ఏమో నాకు కనపడుతుందేమో, ఎందుకంటే అలాంటి వాళ్ళ సర్వీసు దేశానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున అది కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్నో రోజుల నుంచి మనం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది, ఆయన స్థానంలో కొత్త డీజీపీ గారు రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీగా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలను చూసాం. ఏంటి, ఒకవేళ గనక ఈ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ కేసులో అనుకూలంగా తీర్పు కనుక వస్తే ఆయన ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం ఇప్పుడు వైఫల్యాలు చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో అంటే మనం తిప్పి తిప్పి వస్తే ఏదనుకుంటారంటే రాయి విషయం అది తీసుకుందాం, ఆ రాయి విషయం మొన్న అంటే మళ్ళీ ప్రధాని గారు వచ్చినప్పుడు వైఫల్యం కానివ్వండి, డిపార్ట్మెంట్ వైఫల్యం, ఇవన్నీ కూడా ఆపోజిషన్ లీడర్ల మీద రాళ్లు పడటం, అపోజిషన్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్లతో ఘాట్లు పెట్టడం, సో విచ్చలవిడిగా అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఒక్క పార్టీకి కొమ్ము గాయటమే ఇక్కడ అన్ని మనకు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇదన్నీ కూడా ఈసీ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళని మారిస్తే కానీ రేపు పొద్దున ఇక్కడ ఎలక్షన్ సజావుగా జరగదు. ఎంత ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చినా కూడా అంటే డీజీపీ అనేది కొంచెం మారాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని మార్చి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని ఇక్కడ మళ్ళా తీసుకుంటే ఏపీకి, సో ఖచ్చితంగా అంటే ఎంత ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకొని ఉన్నా ఒక సుపీరియర్గా ఉండే వాళ్ళు కొంచెం గెట్టు పర్సన్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక అంటే ఒక లైన్కి వస్తారు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి, ఒక సీనియర్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి గతంలో ఉన్న అనుభవమే కానివ్వండి, ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ టైం కాబట్టి ఇప్పుడు ఇది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలన్నీ కూడా మనం కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు డీజీపీ అయితేనే రేపు పొద్దున ఎన్నికలు సజావుగా జరుగుతాయనేది స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.